హాయ్, హలో అందరికీ. హెల్దీ రాగి చపాతీ అండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఒకసారి ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. కాంబినేషన్ ఆమ్లెట్ చేశాను అనమాట. గోధుమ పిండి 60%, రాగి పిండి 40% అండి. అలా తీసుకోండి, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి పిండిని. కొంచెం ఆయిల్ కూడా వేసేస్తే ఒక 2 స్పూన్లు బాగా సాఫ్ట్గా వస్తాయన్నమాట, రొట్టెలా కాకుండా చపాతీలాగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే. వేసి బాగా పిండిలో మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి. ఈ పిండి చాలా, ఈ చపాతీలు చాలా హెల్దీ అనమాట. రాగి రొట్టెనే తినాలంటే పిల్లలు తినలేరు కదా, ఇలా కూడా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకని నేను ఇలా చేస్తాను. ఇంకా మనం 50-50% కూడా తీసుకోవచ్చు. ఎక్కువ చపాతీలాగా రాదు, రొట్టెలాగా వస్తుంది. ఇలా తడుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకొని చపాతీలాగా తిక్కుకోవడమే అండి. ఇదిగో చూడండి, ట్రయాంగిల్ షేప్లో అయినా తిక్కోవచ్చు మనము. ఏమంటే చాలా సాఫ్ట్గా తిక్కాలి, చపాతీలాగా గట్టిగా తిక్కితే ఇరిగిపోతాయి అన్నమాట. చూడండి, కొంచెం పిండి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి రొట్టె పిండి, జొన్న పిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకే నిదానంగా తిక్కుకోవాలా, ఇలా కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే సేమ్ చపాతీలాగానే వస్తాయండి. ఆయిల్ కూడా వేసుకోకుండా కాల్చుకున్నామనుకో రొట్టెలాగా వస్తాయన్నమాట, అంతే సేమ్, ఇంకా ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. చపాతి మాత్రం చాలా హెల్దీ, పిల్లలు మామూలు చపాతీలాగే తింటారు. కలర్ ఒకటే మనకి చేంజ్ అవుతుంది అంతే, టేస్ట్ పరంగా అలాగే ఉంటుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకుంటే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రౌండ్గా తిక్కొచ్చండి చపాతి. ఇందాక ట్రయాంగిల్ షేప్లో తిక్కాను, ఇప్పుడేమో రౌండ్గా తిక్కాను అనమాట. ఎలాగైనా చేసుకోవచ్చు మనము, చపాతీలాగే సేమ్. ఏమంటే గట్టిగా తిక్కకూడదు అనమాట, దీంట్లో మనకి కూల్నెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే రాగిపిండి చాలా చలవ చేస్తుంది కదా, అందుకని ఇలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేయలేదు, సేమ్ రొట్టెలాగా వచ్చింది చూడండి. మా పిల్లలకైతే ఆయిల్ వేసి కాల్చిచ్చాను, నేనైతే ఆయిల్ వేయకుండా ఇలానే కాల్చుకుంటామన్నమాట. దీని కాంబినేషన్ వచ్చేసి ఆమ్లెట్ వేసాను, ఆనియన్, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు అండ్ ఎగ్స్ వేసేసి ఇలా ఆమ్లెట్ వేసేసాను అనమాట. మా ఇంట్లో ఇలానే తింటారండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. రెండు హెల్దీనే కదా, పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా చేసిచ్చు, అంత బాగుంటాయి. ఒక ఆమ్లెట్ ఒక చపాతి తిన్నా చాలు, పిల్లలకి చాలా హెల్దీ అనమాట. చాలా దీంట్లో విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి కదా. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ట్రై చేయకుంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వంటల వీడియోస్ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.